భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని పిలుపునిస్తూ అంబేద్కర్ 129వ జన్మదినం సందర్భంగా మేడ్చల్ జిల్లా బోడుపల్ టిఆర్ఎస్ ఆఫీసులో బోడుపల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, మాజీ జెడ్పీడీసీ మందా సంజీవారెడ్డిలు పూలమాలతో నివాళులర్పించారు. అనంతరం లాక్డౌన్ ప్రభావంతో బోడుపల్లోని పేద రజకుల కుటుంబాలకు నిత్యావసర సరుకులను ఉప్పల్ టీచర్ వెల్ఫేర్ అసోసియేషన్ సహకారంతో మందా సంజీవారెడ్డి అందజేశారు. సంజీవారెడ్డి మాట్లాడుతూ, కరోనా విజృంభణతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో బోడుపల్లోని పేద కుటుంబాలు ఉపవాసం ఉండకూడదనే ఉద్దేశంతో నిత్యావసర సరుకులను అందజేస్తున్నామని, ఇంకా పేద కుటుంబాలు ఎవరైనా ఉంటే తమ దృష్టికి వస్తే తప్పకుండా వారి ఆకలి తీర్చడంలో ముందుంటానన్నారు మంద సంజీవారెడ్డి. ముందుగా ఈరోజు ఒక మంచి సుదినం. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి 129వ జయంతి ఉత్సవాల సందర్భంగా మరి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆ మహానుభావుడు మరి భారత రాజ్యాంగాన్ని రచించడం ద్వారానే ఈరోజు ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామిక దేశంగా భారతదేశం మరి కీర్తి ప్రతిష్టలను పొందుతూ ఉన్నది. కాబట్టి వారికి మనందరం కూడా నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంది. అలాంటి మహానుభావులు మరి మళ్ళీ మళ్ళీ పుట్టాలి. వారి ఆశయాలను ప్రతి ఒక్క భారతదేశ పౌరుడు ఆచరించి ప్రజల మధ్యకు తీసుకుపోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి నివాళులు కూడా అర్పించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి ప్రపంచమంతా కూడా మరి ఇబ్బంది పడుతున్న బాధపడుతున్న మరి కరోనా అనే వైరస్ తోటి ప్రపంచం అంతా కూడా బాధపడుతూ ఉంది. అందులో భాగంగానే మన తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మరి కరోనాను నివారించడానికి ఒక పట్టుదలతోటి మరి లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. మార్చి 23వ తారీఖు నుంచి మార్చి 22 నాడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం జనతా కర్ఫ్యూ పెడితే తెల్లారి నుంచే లాక్డౌన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 20-25 రోజుల నుంచి ప్రతి ఒక్కరూ తెలంగాణ ప్రజలందరూ కూడా మరి లాక్డౌన్ సహకరిస్తూ 90% ఇళ్ళ నుంచి బయటకు రాకుండా మరి చేస్తున్న సందర్భం కూడా మేము వారిని అభినందిస్తూ ఉన్నాం. మరి ఇప్పుడే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మే 3 తారీఖు వరకు కూడా లాక్డౌన్ ప్రకటించారు. కాబట్టి మీరంతా కూడా మరి దీన్ని సహకరించి మరి ఇళ్ళ నుంచి బయటకు రాకుండా మరి ఉండవలసింది కోరుకుంటూ, ఈ కరోనా వ్యాధికి మందు లేదు, మరి అది రాకుండా చూసుకోవడమే మరి శరణ్యం. కాబట్టి లాక్డౌన్ దీనికి శరణ్యం. సోషల్ డిస్టెన్స్ పాటించాలి. మనిషికి మనిషికి సుమారు 3 ఫీట్ల దూరం నుంచి ఉండాల్సిందిగా మేము ప్రజలను కోరుతా ఉన్నాను. మరి ఈ సందర్భంగా మరి రోజు నిత్య రికార్డే కానీ డొక్కాడని పేద ప్రజలు ఉన్న ఈ బోడుపల్లి కార్పొరేషన్లో మరి ఈరోజు మేము వారికి చేదోడు వాదుడుగా ఉంటామని చెప్పి ఉప్పల్ టీచర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు మరి బోడుపల్ కార్పొరేషన్ ఉన్నటువంటి రజక కుటుంబాలు మరి ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి మరి అపార్ట్మెంట్ కింద మరి శ్రీనివాసం ఏర్పాటు చేసుకొని బట్టలు ఇస్త్రీ చేసి వస్తున్నటువంటి రజక కుటుంబాలకు 65 రజక కుటుంబాలకు మరి మేము ముంగడు ఉంటామని చెప్పి వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. బియ్యం కానీ, గోధుమ పిండి కానీ, కందిపప్పు కానీ, మంచి నూనె కానీ, చింతపండు కానీ, సబ్బులు కానీ, వారికి కావాల్సిన వస్తువులు
వారం రోజులకు సరిపడా వస్తువులను వారు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. మరి ఉటా అధ్యక్షులు ఉప్పల్ టీచర్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు అమృత సార్ గారు, కార్యదర్శి నాగేశ్వరరావు గారు, అదేవిధంగా వారికి వెనుక ఉండి సూచన సలహిస్తున్న పెద్దలు టీచర్ కైలసం సార్ గారు, మరి వారి మిత్ర బృందం, వీరందరూ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఏ విధంగా అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నిర్మూలన కోసం ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటా ఉన్నాయో వాటికి అన్నిటికీ సహాయ సహకారం అందిస్తున్న ప్రజలను కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. దయచేసి మీరు ఇళ్ళకి వెళ్ళి బయటికి రావద్దు, మీరు సోషల్ డిస్టెన్స్ పాటించండి, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించండి, 10 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు ఎవరు కూడా దయచేసి బయటికి రావద్దు, 60 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు కూడా వృద్ధులు కూడా బయటికి రావద్దని కూడా ఈ సందర్భం మీకు తెలియజేస్తూ, మరి ఏదేమైనా కూడా బోడుప్పల మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నటువంటి ప్రజలు మరి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడకుండా మరి ప్రభుత్వం పరపున తీసుకోబోయే ప్రత్యేక చర్యలు కానీ, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మేయర్ పుచ్చిరెడ్డి గారు కార్పొరేటర్ తీసుకుంటున్న ప్రత్యేకమైన చర్యలు కానీ, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము చేస్తున్నటువంటి ప్రత్యేక చర్యల ద్వారా ఎవ్వరు కూడా ఉపవాసం ఉండకుండా నిత్యం వారికి ప్రజల మధ్య ఉండి వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు అన్నీ కూడా మేము ప్రతిరోజు పంపిణీ చేస్తూ ఉన్నాం. మీకేమైనా ఇబ్బందికర పరిస్థితి వస్తే మరి మాకు ఫోన్ చేయండి, మీకు ఏ అవకాశం ఉన్నా మేము వారికి వచ్చి మీకు సూచన సలహాలు ఇచ్చి మీకు కావాల్సిన అవసరం కూడా తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దయచేసి మీరంతా కూడా ఇళ్ళ నుంచి బయటకు రావద్దని ఈ సందర్భంగా కోరుకుంటూ, నేను మరొకసారి ఉప్పల్ టీచర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉటా అధ్యక్ష కార్యదర్శులు కానీ వారి కార్యవర్గ సభ్యులను కానీ అదేవిధంగా వారి కార్యవర్గ సభ్యులను అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను.